ఎవరు శిలని వాళ్ళు మోకరిస్తున్నారు, అలంకృత ఆకాష్ అన్న గ్రేస్ వాళ్ళు. దివ్య మోకరించావా? సోనియా వాళ్ళు మోకరించారు. కిందన మోకరించావా? ఆకాష్ మోకరించారు, నిషిత వాళ్ళు మోకరించారు. వెరీ గుడ్, మేము అందరం దేవుడు బహుగా దీవించింది గాక. కృతి మోకరించింది, ప్రిస్కిల్లా కూడా మోకరించింది. వెరీ గుడ్. ఓకే, ప్రార్థన చేసుకో. ప్రార్థన. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి మా జీవితాల్లో మరి యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చి ప్రభు నీ ప్రేమను మాకు పంచుతున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. మరి ప్రపంచమంతా కూడా భయంకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు మాకైతే ఎంతో సంతోషాన్ని ఇస్తున్నారు ప్రభు. మరి ఆనాడు నోవాహు తండ్రి తను ఓడ తన ద్వారాను ఓడను నిర్మింపచేసి ఆ కుటుంబాన్ని ప్రభు గొప్ప ప్రమాదం నుంచి ఎలాగైతే తప్పించి కాపాడి భద్రపరిచి లోపల ఉంచి ఉన్నావో, మరి అదే రీతిలో మమ్మల్ని కూడా నువ్వు ఎంతో పద్ధతిలో భద్రపరుస్తున్నావు ప్రభు. మరి మాకెవ్వరికి కూడా ఇటువంటి కరోనా వైరస్ అంటనీయకుండా నువ్వు కృప చూపిస్తున్నావు తండ్రి. నీ అగ్నిని మా చుట్టూ ఉంచుతున్నావు ప్రభు. బిడ్డలందరూ ఎంతో క్షేమంగా ఉన్నారు తండ్రి. వాళ్ళ పేరెంట్స్ అందరినీ, వాళ్ళ కుటుంబస్తులందరినీ కూడా మీరు ఎంతగానో ఆశీర్వదిస్తున్నారు ప్రభు. మీకు వందనాలు. మా కుటుంబాలన్నీ కూడా మీ చేతుల్లో పెడుతూ ఉన్నాం తండ్రి, మీ కృపలో ప్రభు. ఇప్పుడు సండే స్కూల్ స్టార్ట్ అవుతూ ఉంటుండగానైనా మరి ప్రతి ఒక్క బిడ్డ కూడా నేను అటెండ్ అయ్యి అనేక విషయాలు నేర్చుకోవడానికి వాళ్ళు సంతోషంతో ప్రభు ఆత్మీయంగా ఇక్కడ ఎదగడానికి మీరే సహాయం చేయండి ప్రభు. వాళ్ళు ప్రార్థన నేర్చుకుంటున్నారు, వాక్యం చదవటం నేర్చుకుంటున్నారు, వినటం నేర్చుకుంటున్నారు, అవలంబించటం నేర్చుకుంటున్నారు ప్రభు. వాళ్ళకి వాళ్ళు అప్లై చేసుకోవటం వాళ్ళు నేర్చుకుంటున్నారు తండ్రి. మరి ఈ బిడ్డలు ప్రభు ఎప్పుడూ కూడా దారి తప్పిపోకుండా ఉండటానికి మీరే సహాయం చేయమని, అలాగే ఈ సమయంలో అన్నను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా కొరకు ఎంతో ప్రయాసపడి ప్రభు కార్యక్రమాన్ని అంతా నిర్వహిస్తూ ఉంటుండగా ప్రభు, మరి అన్న చేస్తున్న ప్రతి పనిలో మీ యొక్క సహాయాన్ని అనుగ్రహిస్తున్నారు. ఇంకా ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇచ్చి నడిపించండి. అలాగే ప్రభు దర్శన్ బాబును బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. తను కూడా ఎన్నో కొత్త కార్యక్రమాలు చేయడానికి నువ్వు సిద్ధపరుస్తున్నావు ప్రభు. నీరజ్ అలాగే ప్రజ్వల వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉన్నారు తండ్రి, వాళ్ళని బట్టి కూడా నీకు వందనాలు. అలాగే నిమ్మి నేను తండ్రి చేస్తున్న ప్రతి ప్రయత్నంలో మీరు తోడుంటున్నారు, మీకు వందనాలు. అలాగే ఈ రోజు లెసన్ చెప్పబోతున్న బిడ్డను కూడా మీ చేతులు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మిగతా ఎవరి బిడ్డలందరూ కూడా త్వరలో వచ్చి అటెండ్ కాగలగటానికి మా అందరూ మేమందరం కలిసిన సన్నిధిలో సంతోషించడానికి సహాయం చేయండి. అలాగే ఈ సండే స్కూల్ బిడ్డల్ని తండ్రి ఇంకనూ ప్రభు అధికంగా మీరే పెంచమని అడుగుచున్నాం తండ్రి. ఇంతవరకు వస్తున్న బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు. ఇంకా అనేక మంది బిడ్డలు వచ్చి మేమందరం నిన్ను కలిసి స్తుతించడానికి ఆరాధించడానికి మీరే మాకు సహాయం చేయమని అడుగుచు. ఈ కార్యక్రమం ప్రారంభిస్తూ ఉంటుండగా ప్రారంభ సమయం నుంచి ముగింపు వరకు కూడా ఎవరిళ్లలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, నెట్ వాళ్ళు ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అందరూ చక్కగా నాయన చక్కగా అర్థమయ్యే రీతిలో వాళ్ళకి వినగలగటానికి మీరే ప్రతి సౌకర్యాన్ని సమకూర్చమని అడుగుచు. బిడ్డలందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ యేసు నామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 ఓకే, మిని బిన్ని వాళ్ళు వచ్చేసారు అక్క. ఓకే ఓకే అమ్మ, అయినా ఈసారి కొంచెం రెండు మూడు పాటలు రెడీగా ఉంచండి. ఓకే అక్క, తప్పకుండా. వీడియో ఆన్ చేస్తారా? ఓకే. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్. ఓ బలే బలే ఉంది పిన్ని అక్క. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. కానీ కలిసిపోతుంది క్యాప్ వర్చువల్ స్క్రీన్ లో. అది అది అలా నేర్పించు పాట. ఇది అయిపోయినాక అప్పుడు మళ్ళా పెడదు. ఓకే, భలేగున్నావు అక్క నువ్వు. ఇప్పుడు మా పిల్లలు చూడు పరిగెత్తుకెళ్ళిపోతారు, క్యాప్స్ పెట్టుకొచ్చేస్తారు. పెట్టుకో పెట్టుకో. ఇప్పుడు కనిపిస్తుంది, ఇందాక వర్చువల్ స్క్రీన్ లో కనబడలా, ఇప్పుడు కనిపిస్తుంది. పెట్టుకోవచ్చు. ఓ అందరు తెచ్చేసుకుంటున్నారు అక్క, ఒక్కళ్ళ తర్వాత తెచ్చేసుకుంటారు. మిన్నీ అక్కని అలా చూస్తే అలాగా. అబ్బో, ఆకాష్ ఫస్ట్ తెచ్చేసుకున్నాడు. వెరీ గుడ్. మనము వీటితో యాక్షన్ సాంగ్ చేద్దాం పిల్లలు. భలేగున్నాయి అక్క. దగ్గర చూపించక్క ఒకసారి, కెమెరా దగ్గర పెట్టాక ఒకసారి, పిల్లలందరూ చూస్తారు. ఇంకా ఇంకా ఒక్కొక్కటి ఇండివిజువల్ చూపించమ్మా కెమెరా. ఒక్కొక్కటి ఇండివిజువల్, ఒక్కొక్క ఫింగర్, ఒక్కొక్క ఫింగర్ ఇండివిజువల్ చూపించు పిల్లలు. ఏం పేరు చెప్పండి దాని పేరు. ఇది డాటర్, మమ్మీ, డాడీ, అన్నయ్య. చెప్పండి పిల్లలు. షేక్ చేయొద్దు, షేక్ చేయొద్దు, అలాగా షేక్ చేయదు, అలా ఉంచమ్మా అంతే.
ఇదేంటో చెప్పనా, ఇది స్పారో పిచ్చుక. ఇదిగోండి ఇదేంటో తెలుసా, ఇది మేక. లేక ఇది కోడి కుకుర్కో. ఇది పిల్లి. అరే మిన్నీ మిన్నీ అక్క కదపకుండా చూపించాము, నెట్వర్క్ స్లోగా ఉండటం వల్ల మాకు డిస్టర్బెన్స్ ఉంది. కదపద్దు, ఈ వేలతో చూపించమ్మా, ఇంకో వేలతో చూపించదాన్ని. ఇప్పుడు ఈ చేత అలా చూపిస్తా అంతే. ఇది డాగీ బౌ బౌ. ఇది కాకి అలా చూపించాలి. ఓకే భలేగుంది భలేగుంది పిల్లలు, భలేగుంది. నిమ్మక్క భలే, మిన్ని అక్క భలే చేసుకొచ్చింది. చెప్పట్లు కొడదాం సార్ అక్కకి. సూపర్ పిల్లలు. అయితే ఇప్పుడు మనం కొత్త పాట నేర్చుకోబోతున్నాం. వీటితో ఏమేమున్నాయి ఇక్కడ, యానిమల్స్ ఉన్నాయి, అలాగే మనం కూడా ఉన్నాం పిల్లలు. మనం ఏం చేస్తామో చూసా, యాక్షన్ సాంగ్ ద్వారా నేర్చుకుందాం. ఓకేనా, ఆర్ యు రెడీ? సూపర్, అందరు యాక్టివ్ గా ఉన్నారు పిల్లలు. ఎవ్రీడే ఉదయాన మా ఇంట్లో కోడి కొక్కొరకో అంటున్నది, కొక్కొరకో అంటున్నది. ఎవ్రీడే ఉదయాన మా రూమ్లో పిల్లి మ్యావ్ మ్యావ్ అంటున్నది, మ్యావ్ మ్యావ్ అంటున్నది. Every day udayana maa intlo doggy bow bow antunnadi, bow bow antunnadi. Every day udayana maa tree pai kaaki na 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 na
లో మేగా మేమే అంటున్నది మేమే అంటున్నది ఎవ్రీడే ఉదయాన్న మా వాల్ పై స్పారో కీచ్ కీచ్ అంటున్నది కీచ్ కీచ్ అంటున్నది ఎవ్రీడే ఎవ్రీడే ఎవ్రీవే ఎవ్రీవేర్ ఎవ్రీడే ఎవ్రీడే గెట్ ది లైట్ టు షైన్ గెట్ ది లైట్ టు షైన్ పిల్లలు బాగుందా? నచ్చిందా? సూపర్ ఉందక్క. వావ్, సూపర్ అక్క.
పిల్లలు పిల్లలు ఎక్కడ నేల మీద లేరక్క, మన పిల్లలు గంతులేస్తానే ఉన్నారు. ఓ మై గాడ్ సూపర్ పిల్లలు, ఇంకోసా చేద్దాము వచ్చేయండి మీ పొజిషన్స్ కి పిల్లలు రెడీ. ఎవ్రి డే ఉదయానా మా ఇంట్లో కోడి కొక్కొరకో అంటున్నది, కొక్కొరకో అంటున్నది. ఎవ్రి డే ఉదయానా మా రూమ్లో పిల్లి మ్యావ్ మ్యావ్ అంటున్నది, మ్యావ్ మ్యావ్ అంటున్నది. Every day udayana maa intlo doggy bow bow antunnadi, bow bow antunnadi. Every day udayana maa tree pai kraapi kaw kaw antunnadi, kaw kaw antunnadi. Every day everywhere shine. Na 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 na. Every day udayana ma street lo mega meme antunnadi, meme antunnadi. Every day udayana ma wall pai sparrow kits kits antunnadi, kits kits antunnadi. Every day every day everywhere everywhere. Every day get the night to shine, get the night to shine. Na 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 na. పిల్లలు సూపర్ అక్క, నిమ్మి అక్క డాగి బాగుంది అక్క, సూపర్ ఉంది. మిన్నీ అక్క చాలా నన్ను కూడా నువ్వు పిలిచావు కదక్క డాగిని, అందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది. హాయ్ డాగి. వావ్ సూపర్ సాంగ్ మిన్ని అక్క, మా కోసం భలే చేశారు మీరు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ పిల్లలు, వండర్ఫుల్. ఓవర్ టు ప్రజ్వల అక్క. ఓకే అమ్మ, సవిత గారు వచ్చారా అంకుల్? ఇంకా తెలియదు అంకుల్, చూసి చెప్తాం అంకుల్ ఒకసారి. మీలో నీ తల్లి నువ్వు నీ వీడియో ఆన్ చేయవా, ఈరోజు నీదే కదా హోంవర్క్ చెకింగ్. ఓకే పిల్లలు, మీ మీ హోంవర్క్స్ తో రెడీగా ఉండండి. ఓకే మీలోని అక్క చూపించేస్తుంది తన హోంవర్క్స్ అన్ని ఇప్పుడు. ప్రైస్ తెల్లండి మీలోని. ఓకే హోంవర్క్స్ తో రెడీగా ఉన్నావా? ఒకళ్ళు ఎవరు అబ్సెంట్ అయిపోయారు?
స్టైలీ లేదా స్టైలీ మీలోని ఎగ్జామ్సా? అయ్యో మరి ఇంకో రోజు పెడుకుంగా మీకు చూపిస్తావా ఇప్పుడు? Sunday school homework. మీకు వెనక లైటింగ్ వస్తుందమ్మా, అది గ్లాస్ వేసే వెనక మిలోని నీ వెనక లైటింగ్ వస్తుంది, డోర్ అది వేసాయి, కర్టెన్ వేసేసానమ్మ, కర్టెన్ గాని అలా వేసాయి, లేకపోతే ఆ లైటింగ్ కెమెరాలో పడకుండా జరుపమ్మా, ల్యాప్టాప్ అటువైపు జరుపు, నీ బుక్ కనిపించట్లా మాకు వెనక లైటింగ్ వల్ల. అసలు లైట్ కెమెరాలోకి రాకుండా చూసుకో తల్లి. ఓకే 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 సరే అమ్మా. బాగుంది నానా, సూపర్ గా ఉంది, బాగా చేస్తావు. ఇక్కడ వైర్ కూడా నీదేనా? ఏదో అడ్డుగా ఉంది అక్కడ, నీకు కనిపిస్తా? ఇప్పుడు బాగుంది. బాగుంది నాన్న, వెరీ గుడ్. ఎవరు అందులో ఉన్నారు? ఎవరు మిలోని చాలా మందిని ఇన్వైట్ చేసింది అక్క, చాలా మంది తెచ్చింది. స్పెషల్ క్లాప్స్ పెట్టాలక్క, మినీ అక్క స్పెషల్ క్లాప్స్ పడదామా? ఎస్ అక్క, మినీ అక్క స్పెషల్ క్లాప్స్. అన్ని కలర్ఫుల్ గా చాలా చాలా బాగున్నాయి. బాగుంది మిలోని, వెరీ గుడ్. మిలోని నువ్వు ఏ క్లాస్ నానా? చూపించు. వెరీ గుడ్ తల్లి, చాలా బాగా చేసావు. కలరింగ్ నువ్వే చేస్తావా? ఎవరు ఆమె? ఎవరు నీ చేతిలో ఉన్నది? ఎవరు? వెరీ గుడ్. ఇలా సిక్స్ గుర్తున్నాయా నీకు? అప్పుడప్పుడు చెక్ చేస్తున్నావా? మిలోని మిలోని ఎక్కువ మాట్లాడదు, అలాగా సైలెంట్ గా అందరిని ఇన్వైట్ చేసి సండే స్కూల్ సువార్త చెప్తుంది కానీ మాట్లాడు, సైలెంట్ కూర్చుంటాయి. చూడు ఎంత మందిని పిలిచిందో ఈ సండే స్కూల్ కి. మిలోని ఎవరు వచ్చినా ఎవరు చెప్పారు నీకంటే స్టైలీ మిలోని? అదే, వెరీ గుడ్. బోల్డ్ బ్లెస్సింగ్స్ మిలోని నీకు. చాలా చాలా బాగా చేశారు అన్ని. ఏదైనా లెసన్ అంటే చెప్పగలవా? చెప్తావా? ఎవరు ఆ లెసన్ లో ఉన్నది? ఎవరు? నైస్ నైస్.
చాక్లెట్ చాలా డార్క్ గా బాగుంది బాగుంది నాన్న వెరీ గుడ్ వావ్ చాలా బాగుంది వెరీ గుడ్ అక్క నీకు హెల్ప్ చేస్తుందా నువ్వే చేసిస్తావా చేస్తుందా మంచిది అవన్నీ ఒక బ్యాగ్ లో పెట్టుకున్నావా ఎందుకు శాండ్ వేసారు అక్కడ అలాగా అందరు చెప్పండి చాలా బాగున్నాయి కదా సూపర్ చేసావు నాన్న వెరీ గుడ్ అందరు చెప్పండి మిల్లోని ఎలా చేసింది సూపర్ నువ్వు స్మైల్ చేయొచ్చు ప్రాబ్లం లేదు కూడా సిగ్గుపడుతుంది అయ్యో ధైర్యంగా ఉండదు అన్నమాట చాలా చాలా బాగా చేసావు నువ్వు ఎన్ని డేస్ వచ్చింది ఉంటావు నువ్వు సండే స్కూల్ కి దగ్గర 90 డేస్ వచ్చావా ఎన్ని డేస్ ఐడియా లేదా ఆన్లైన్ సండే స్కూల్ హోంవర్క్ ఓ థాంక్స్ అవన్నీ చూసినప్పుడల్లా మళ్ళీ నాకు హెల్ప్ చేసావు ఏసే అని పొందాలని చెప్పేసి ఏసే థ్యాంక్స్ చెప్తా ఉండాలి అవన్నీ చూసినప్పుడల్లా నిమ్మి అంటే నిమ్మి అక్క మీ వాయిస్ కొంచెం లో ఉంది నాదా లో ఉన్నా అది రైజ్ చేస్తే మళ్ళీ ఏమైనా అవుతుందేమో ఇంకొంచెం పెంచాలక్క చమక మీకు ఓకేనా వాయిస్ అంటే బుక్ చెకింగ్ కదా అందుకని కొంచెం నెమ్మదిగా ఉంది నిమ్మక్క మహారాణి అలాగే సైలెంట్ గా ఉండి ప్రార్థన చేసి గొప్ప విజయం సాధించింది అలా చేస్తుంది మిలోని సైలెంట్ ఉండి మొత్తం హోంవర్క్ చూపించింది సండే స్కూల్ తీసుకొచ్చిన్నావా ఎన్నో మిలోని అయ్యో అది కూడా చెప్పట్లేదు ఎన్ని పాయింట్స్ వచ్చినాయి ప్రజల నువ్వు మాట్లాడచ్చు మిలోని ఒకసారి మాట్లాడతాను వాల్యూమ్ చాలా లెస్ ఉంది అక్క చాలా ఆడియో చాలా క్లియర్ గా లేదు నాన్న ఒకసారి చెప్పు ప్రైజ్ తో చెప్పు ఇయర్ ఫోన్స్ తో కదా ప్రైజ్ లోడ్ అక్క ఒకసారి ఇయర్ ఫోన్స్ తీసి ఓకే వెరీ గుడ్ 100 డేస్ అయిపోయినాయి మళ్ళీ కొత్త 100 డేస్ స్టార్ట్ చేస్తాం కదా అదంతా కూడా వేరే బ్యాగ్ లో నువ్వు పెట్టుకోవాలి ఇంకా ఇంకా ఎఫెక్టివ్ గా ఈసారి తయారు చేసుకురావు సరేనా ఓకేనా గాడ్ బ్లెస్ చేసిన తల్లి సూపర్ సూపర్ గా ఉంది నీ హోంవర్క్ అంతా కూడా ఓకే నెక్స్ట్
స్టైలింగ్ కూడా అడిగానని చెప్పు, మేమందరం అడిగామని చెప్పు, వచ్చేమంతానే వచ్చేమను. ఓకేనా? ఓకే 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 అమ్మ, గాడ్ బ్లెస్ యూ. మిలోని, హలో హీరో. ఓ అంత హీరో అంటే ఎంత సింపుల్ గా ఎలా పట్టుకొచ్చాడు. అయ్యో ఏం పర్లే, చెయ్యి చెయ్యి చెయ్యి, మీరు చూసే వరకు మేము నెక్స్ట్ కల్లా ఏం చేయాలి పర్వాలేదు. ఎంత టెక్నిక్, సూపర్ 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 గా ఉంది, వండర్ఫుల్ నాన్నా, గాడ్ బ్లెస్ యూ. ఆకాష్ చాలా యాంగ్జైటీగా ఉంది మాకు. బ్లాక్ కోట్ వేసుకుంటారు కదా, అట్లాగే బ్లాక్ డ్రెస్ వేసుకుని వచ్చి దాన్ని పట్టుకుంటాడు నిజంగా. అనాలి ఆర్డర్ ఆర్డర్ అనాలి, ప్రజలకు కూడా బ్లాక్ చేసింది ఇద్దరు చెప్పుకొని మరీ వచ్చారు అనమాట. ఇద్దరు ఆర్డర్ ఆర్డర్ అంటారు ఈరోజు, చాలా బాగుంది. వేరే అలంకృత, చాలా వర్క్ ఆహ్లాదిత ఉందా? పడుకోలేదు, స్నాక్స్ తినట్లేదు, మంచి ఆహ్లాదిత, వెరీ గుడ్, చాలా బాగా చేశారు పిల్లలు, మంచి అక్క మంచి చెల్లి, వెరీ గుడ్. మీరేం చేశారు? చూపించండి కదపకుండా దేంతో చేశారు, ఏం చేశారు చూద్దాం. ఎలెక్స్ నీ చూపించు సరిగ్గా, తయారు చేసిన తయారు చేసారు రియల్ గా. నీది చూపించు అని, ఏ పైపా? రోజా సరిపోయిందా మీకు అసలు? వెరీ గుడ్, చాలా బాగుంది. ఏమి ఓపిక్ గా చేశారా? అవును, ఇన్నర్స్ కూర్చుంటున్నారు. మీకు ఇవాళ ఆన్లైన్ క్లాస్ లేదా? ఆన్లైన్ క్లాస్ లేదు, అని కూడా పంచి పెట్టిందరా ఇక్కడ. వెరీ నైస్, గుడ్ జాబ్ నాన్నా, గుడ్ జాబ్, గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. అరే మమ్మీకి దూరంగా పెట్టండి, ఎప్పుడన్నా దాన్ని తీసుకుంటాంగ మన వస్తుంది. నేను ఇవన్నీ చెప్తే పిల్లలకి వర్క్ ఎక్కువ అయిపోద్ది ఏమో అనుకుని చెప్పలేదు, కానీ అందరూ రాసుకొచ్చారు. ఎంత గ్రేట్ అనుకుంటున్నా, ఇంత పని ఎందుకులే పిల్లలకి, కానీ రాస్తే బాగుంటది, అన్ని గుర్తుంటాయి కదా అనుకున్నా. ఓ భలే భలే చేసావు అంజలినా, నువ్వు దేంతో చేసావు? బాగా చేసావు ఏంటినా, వెరీ గుడ్ తల్లి. చేతులది ఏంటి? దేంతో చేసావు? సరే అనుకుంటా. ఓకే, లేజర్ సూపర్ ఐడియా, అలాగే చేస్తాము డాడీ దగ్గర లాక్.
చాలా బాగుంది నాన్న, వెరీ నైస్, లేబర్లే చేశారమ్మా, చాలా బాగుంది నాన్న, ప్రైస్ లాన్ గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్ అన్న, గ్రేస్ మర్సీ కృప, ప్రైస్ లాన్ మదర్ ఆర్డర్ మాస్టర్ గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్ నాన్న, చిన్న పాప నీది కూడా చూపించు, వీళ్ళు చక్క స్వీట్ బాక్స్ ఒకటి తీసుకున్నారు ముందే, వాళ్ళు ఎందుకు ఆర్డర్ అంటున్నారు తెలుసా, మా హోంవర్క్ దాటి అటు వైపు వెళ్ళారంటే ఊరుకొని ఆర్డర్ ఆర్డర్ కలబోదు చూపించండి సరిగ్గా మీవి క్లాప్ క్లాప్ చాలా బాగుంది, వెరీ నైస్, భలే చేశారా నిజంగా చెక్కతో చేసినట్టు చాలా బాగుంది, చాలా తర్వాత కనిపించింది, చాలా రోజుల తర్వాత వీళ్ళందరూ టీమ్ ఉంటారు ఇక్కడ, భలే భలే చేసుకున్నా, ఓ వీళ్ళ ఓకే సరిగ్గా సరిగ్గా చూపించండి అరా, ఓకే బాగుంది, చేసారా మరి వెరీ గుడ్, ఓకే అమ్మా వెరీ గుడ్, బాగుంది గ్రేస్, బాగుంది సన్హిత, వెరీ గుడ్, నెక్స్ట్ అన్న, ఓకే ఓకే, హాయ్ దివ్యా, ప్రైస్ ది లార్డ్, ఓ దివ్య కూడా చేసింది, చూడండి కష్టపడి చేసావు దివ్య, నీ చూపించు ఒకసారి నోట్బుక్ లో కూడా చూపించాలనుకుంది, కదపకుండా ఒకసారి చూపించు, కదపద్దు కదపద్దు, రెండు చూపించు, భలే ఉంది భలే ఉంది, బాగుంది నాన్న సూపర్ గా చేసావు దివ్య, వెరీ గుడ్, చాలా బాగా చేసావు, బాగుంది కలర్ఫుల్ గా బాగుంది నాన్న సూపర్ గా, గాడ్ బ్లెస్ యు, నైస్ క్లాస్ సాట్విక్ అండ్ సన్విక్, గాడ్ బ్లెస్ యు నాన్న, చాలా బాగా డ్రా చేశారు సాత్విక్ అన్నయ్య, చెల్లిది నోట్స్ రాస్తుందా, అయ్యో అన్నయ్య నువ్వే పొద్దున్న రాయిపించాలి, ఓకేనా, వెరీ గుడ్ సాత్విక్ అన్నయ్య, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు నాన్న, నెక్స్ట్ ఐ క్యాథరిన్, చూపించడానికి సిగ్గుపడుతుంది, పెద్ద చేసానా, మేమేమి ఆర్డర్ జారీ చేయట్లేదా ఇప్పుడు, ఓకే నెక్స్ట్, వెరీ గుడ్ నాన్న, ఈసారి మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పటికి నీ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని వచ్చేస్తాయి, ఓకే పరిమళ, పరిమళ నాకు వీడియో స్టక్ అయింది అక్క, నాకు వీడియో స్టక్ అయింది అక్క, నెక్స్ట్ నెక్స్ట్ వెళ్దాం మళ్ళీ, ఓకే హాయ్ అదస్స, ప్రైస్ ద లార్డ్, ఓ అదస్స నిన్న రాలేదు, వాళ్ళన్నీ అన్ని రాసేసుకున్నావు చాలా చాలా బాగుంది, వెరీ గుడ్, అంతా ఒక దగ్గర జాగ్రత్తగా పెట్టేసుకుంది అక్క, చాలా బాగుంది అన్ని ఒకసారి, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్ వెరీ గుడ్, ఎక్సలెంట్, గాడ్ బ్లెస్ యు, హలో గ్రేస్ అబ్సెంట్ అన్నానా, రాలేదా వీళ్ళు, అబ్సెంట్ అక్క, ఓకే ఓకే, ఎవరికి ఫేవర్, ఎవరికి
నీకా? అవునా, ఎప్పటి నుంచి? 2 డేస్ నుంచి. 2 డేస్ నుంచి వచ్చిందా ఫీవర్? ఓకే, ఇప్పుడే ప్రార్థన చేద్దాం. క్షమక్క పిల్లలు అందరం కలిసి ప్రార్థన చేద్దామా? గ్రేస్ అక్కకి ఫీవర్ గా ఉంది కదా, తగ్గిపోవాలి. రేపు షార్ గా వచ్చేసేయాలి మన దగ్గరకు మళ్ళీ. సరేనా, అందరం ప్రార్థన చేద్దాం. ఎవరి కాల చేతులు జోడించండి పిల్లలు అందరు కూడా. క్షమక్క. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి, మరి యొక్క అంశాన్ని ప్రార్థించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఒకరికొకరం ప్రార్థన చేసుకోవాలి అని నువ్వు మాకు నేర్పిస్తున్నావు ప్రభా. అలాగే ఈ సమయంలో గ్రేస్ నిమిత్తం మేము ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గత 2 రోజులుగా మా జ్వరంతో బాధపడుతుంది నాన్న. ఇప్పుడు కూడా తండ్రి తన ఒంట్లో కొంత నీరసం కనిపిస్తూ ఉంది ప్రభా. మరి అయినప్పటికీ తండ్రి నీవైతే శక్తివంతుడు ప్రభా, నీ దగ్గర స్వస్థత కలుగుతుంది తండ్రి. నీ రక్తాన్ని నా బిడ్డ మీద ప్రోక్షింప చేయమని అడుగుచున్నాం తండ్రి. ఆ జ్వరం మరి దేనికి దారి తీయకుండాను కూడా మీరు కృప చూపించండి నాన్న. కుటుంబాన్ని అంతటినే మీరు ఆస్వాదించిన బిడ్డలందరినీ దీవించండి. అలాగే నేను ముఖ్యంగా ప్రభు మరి గ్రేసి ఆరోగ్యాన్ని మీ చేతుల్లో పెడుతూ ఉంటానుగా. రేపు మరలా ఈ సమయానికి మేమందరం గొప్ప సాక్ష్యం వినడానికి మీరే సహాయం చేయమని, ఆ బిడ్డ తీసుకుంటున్న ఆహార పదార్థాలు పానీయాలన్నిటినీ కూడా మీరే దీవించమని అడుగుచు బిడ్డని మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. పిల్లలందరూ ప్రార్థించండి నైట్ ప్రేయర్ లో కూడా. రేపు మార్నింగ్ అక్క గురించి చేయండి. ఓకే ఓకే గ్రేసీ, నీకున్న జ్వరంతో తగ్గిపోద్ది. రేపు నువ్వు షార్గా వచ్చేయాలి సరేనా? ఇప్పుడు కూడా కూర్చోగలిగినంత సేపు కూర్చో, లేదంటే పడుకొని పక్క నుంచి చూడు. ఓకే, గాడ్ బ్లెస్ యు. హాయ్, హ్యాపీగా ఉన్నావా? హోంవర్క్ చేసావా? ఓహ్, నవ్వుతుంది. హ్యాపీ, వెరీ గుడ్. చాలా బాగుంది నాన్న, సూపర్ చేసావు. భలే చేసావు. చేసింది, డ్రా చేసింది కూడా అక్క. ఒకసారి చూపించు హ్యాపీ, నువ్వు చేసిన యాక్టివిటీ మళ్ళీ ఒకసారి చూపించు. వెరీ గుడ్. ఇద్దరే ఉన్నారేంటి మరి ఈరోజు? నువ్వు హోసన్ నాకు ఇవ్వలేదు అనుకో, నీ గుండు మీద వేసుకెళ్ళారు. చూసావా వాళ్ళు ఎలా వాడుకున్నారు అసలు? నిజంగా అసలు ఇలానే ఉంటది. ఆ కింద వాళ్ళు అది వాడేది చూడు, కింద ఎంత బాగుందో దమ్మకుల షీట్స్ అసలు. ఇంకా అన్న మన ఆగమనే వరకు ఆగరాలి టపట బాగా. చాలా బాగుంది పైర్ కూడా, దమ్మకుల షీట్ తోనే చేశారమ్మా. నేను పైరి చాలా బాగుంది. ఓకే ఓకే, షార్ట్ నుంచి చెప్తారు. చాలా బాగుంది. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ. భలే చేశారు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. నెక్స్ట్ హనీ. వావ్, భలే ఉంది, కలర్ఫుల్ గా. వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ నానా. ప్రైజ్ చేశాం యాక్టివిటీకి. దీనికో క్లాస్ చేసాలి. బాగుంది. ఎలాగా దీనికో క్లాస్ చేసినట్టుంది. బ్లాక్ వేసావా? చాలా చాలా బాగుంది. ఎవరు చేసారు? మమ్మీ చేసిందా? థ్యాంక్ యూ మమ్మీ. చెప్పావా మరి? చెప్పాలి థ్యాంక్ యూ మమ్మీ చెప్పాలి. అందరికి థ్యాంక్ యూ వేసే చెప్పాలి. థ్యాంక్ యూ మమ్మీ చెప్పాలి. థ్యాంక్ యూ డాడీ చెప్పాలి. సరేనా? సూపర్ గా ఉందా? చాలా చాలా బాగుంది. వెరీ గుడ్. బాగుంది హనీ. దాష్కో అలాగా అందరు ఫోటోస్ పెట్టండి, పోస్ట్ చేయండి గ్రూప్ లో. Next. Isaac Benjamin Blessy. Praise the Lord, Nana. Very good. Chala baagundi. Chala. Wow. Ginni borlinchinattunnadu. Balle balle chesaru. Amma Shyamalakka plastic ginni pettindi kaatte saripoyindi. Adhe steel pettunte. పిల్లలు మీకు చూసినప్పుడు అలా అమ్మో వేసే మనల్ని ఎటు పడేస్తారో తెలుసుకోవాలి, గుర్తించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. మనం మేకల్లా ఉన్నామా, గొర్రెల్లా ఉన్నామా అని.
రైట్ సైడ్ ఉన్నామా లెఫ్ట్ సైడ్ ఉన్నామా అని అది చూసినప్పుడు అల్ల గుర్తు రావాలి మీకు. చాలా బాగుంది అబ్బా ఇలా ఐడియాస్ చూడాలి అసలు. ప్రాజెక్ట్ వర్క్ కూడా ఇలా చేయరేమో అసలు స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ కూడా ఇలా చేయరేమో ఇంకా మాటలు లేవు. చాలా చాలా బాగా చేశారు పిల్లలు అందరు ఎవరు కాళ్ళే నేను నేను అని చాలా బాగా చేశారు. వెరీ నైస్ చాలా బాగుంది నాన్న వేదిక అసలు మాటలు రావట్లేదు నాన్న సూపర్ చేసింది చూస్తూ ఉండిపోయాము ఇంకా కింద పెట్టుకుంటూ అప్పుడే కదా ముందు సెట్ చేయి ఫస్ట్ మై ప్లేస్ ఎక్కువ కనబడుతుంది నీ హెడ్ ఒకటే కనిపిస్తుంది బాడీ కనిపించట్లేదు జోయాన్ ఇప్పుడు చూపించు ఓకే చూపించేసాక సెట్ చేసుకోలే చూపించే తర్వాత సెట్ చేసుకో అయ్యో ఎందుకో ఉండట్లేదు అది అదే ఓకే చాలా చాలా బాగుంది అన్న వెరీ నైస్ సూపర్ గా ఉంది ఎలాగైతే ఈ రోజుకి చక్కగా ఈజీగా ఉంది కదా వర్క్ చేసుకోవచ్చు కదా అవునా రోజు వెరీ గుడ్ బాగుంది చాలా చాలా బాగుంది వెరీ గుడ్ వీళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ ఉండి God bless you, Nanny. Wonderful. God bless you, Nanna. Chala bonus. God bless you, Nanna. Next. John Samarthan. John Samarthan. Ehm, chala rojula ayindi nenu chusi. Okay. Bondi ra, chala bondi. Ready for it? Homework? Rasa, one notes la? నోట్స్ లో రాసుకున్నావా మెమరీస్ రాస్తావా ఓకే చూపించలేదు జాయ్ ఏది మీ వర్క్ ఏది ఒకసారి చూపించండి ఇద్దరు పక్కన మధ్యలో పెట్టు తెలుగు ఒకసారి ఎవరికైనా కోపం వస్తే కొట్టేస్తారా ఈ రోజు కూడా ఎంత బాగుందో చాలా చాలా బాగుంది ఇదే డ్రా చేసారా ఏంటి అడిగినట్టున్నాడు ఏమో తమ్ముడు చిన్న చిన్నగా ఫస్ట్ తమ్ముడు చూపిస్తాడు ఇస్తే తమ్ముడికి చాలా మంచోడు మంచోడు తమ్ముడికి నేను ఒకసారి అన్నయ్య వెరీ గుడ్ అన్న ఎంత మంచోడో చూడు తమ్ముడు నువ్వు పట్టుకోనా చిన్న కొడుకు నువ్వు పట్టుకోవాలి నలిపేయకూడదురా చిన్ని తమ్ముడు పట్టుకో చిన్న కొడుకు నువ్వు పట్టుకో అన్న ఎంత మంచోడు నీకు ఇచ్చేసాడు హట్ చేసుకో అన్నయ్య తమ్ముడు హట్ చేసుకో తమ్ముడు అన్నయ్య తమ్ముడు పట్టుకో అన్నయ్య అన్నయ్య వా ఎంత బాగున్నారో మీరు ఇద్దరు నిజంగా చెప్పండి జాయిన్ చేసిన చక్కగా చేశారు కదా మీరు అందరు ఎలా చేశారో చెప్పండి అమ్మా పిల్లలందరూ అందరు చెప్పండి ఒకసారి చేశారు కదా చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగా చేశారు చాలా బాగుంది వెరీ గుడ్ అన్న చాలా బాగా చేశారు ఏడకూడదు మరి అలాగా ఇప్పుడు అన్న ఎంత మంచోడో చక్కగా ఉన్నాడు ప్రైస్ తెలాడు అన్నయ్య ప్రైస్ తెలాడు తమ్ముడు సూపర్ గా ఉన్నాడు తమ్ముడు ఎంత బాధ వచ్చిందిరా నీకు ఎలాగ ఇప్పుడు చాలా కష్టం కాని చెమ్మేమా నువ్వు చాలా చిన్నవే రెండు చేసే రేపటి నుంచి
రెండు ఉన్నాయి, నేను ఫస్ట్ అనుకుంటాను. అయ్యో రెండు ఉన్నా కూడా. ఇప్పుడు ఒకసారి 1, 2, 3 స్టార్ట్ అంటాం, ఇద్దరు ఒకసారి చూపించండి, పట్టుకోండి ఇద్దరు ఒకసారి, ఎవరు కావాలి పట్టుకోండి, ఇప్పుడు అది దూరం పెడితే ఇద్దరు చూపించినప్పుడు అది స్క్రీన్ లో కనిపిస్తుంది. డాగీ తో క్లాప్స్ కొట్టించొచ్చు కదా జోయల్ కి, జాసన్ కి, వీళ్ళిద్దరికి చిన్నోడు చూడు ఎంత వాడికి కావాలి క్లాప్స్. జోయల్ చూడు నీకు డాగీ వచ్చి క్లాప్స్ కొడుతుంది. కెమెరా లెన్స్ కి దగ్గర పెట్టమ్మా, కెమెరా లెన్స్ కి దగ్గర కెమెరా లెన్స్, కెమెరా లెన్స్ లెన్స్ దగ్గర పెట్టండి. అలా అంది నాకు వెనకాల ఉంటది అది. హలో మిమ్మల్ని చూడాలని నేను వస్తే ఒకసారి రా జోయల్, నేను చూడాలనుంది, నీతో మాట్లాడాలనుంది. జోయల్ ఒకసారి నవ్వవా, కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నాడు. డాగీ అని పిలు జోయల్, డాగీ అని పిలు పిలు హాయ్ హాయ్ చెప్పు. వెరీ గుడ్ వెరీ గుడ్ హాయ్ హాయ్ ఇప్పుడు నేను 100,000 పాయింట్ ఇవ్వడం ఓకే జోయల్ బెస్ట్ అని ఈ రోజు గెలిచాం మనం అందరూ చెప్పండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 చూసావా ఎన్ని పాయింట్స్ వచ్చాయో జాసన్, మీ ఇద్దరికి పెద్దోడు ఎలిగినట్టు ఉన్నాడు. బాయ్ 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 బాయ్. కాల్కి జాసన్ కి ఇద్దరికి వచ్చారు కదా, ఇద్దరికి ఈక్వల్. నెక్స్ట్ అబ్బు ఇక్కడ ఎక్కడో ప్లీడర్లు, లాయర్లు, జడ్జిలు ఉన్నారు. అసలు ఫ్రాక్ చూడు, కుట్టించేసుకున్నారా ఏంటి మీరు, మీ డ్రెస్ చూపించు ఒకసారి, భలే ఉన్నారా మీరిద్దరు. అసలు వెరీ గుడ్ షేరింగ్ బాగుంది కదక్క, శ్యామక్క సూత్ర కూడా షేరింగ్ ఎంత బాగుందో, సూపర్ సూపర్. అందరు చెప్పటి కొట్టినాను ఒక్కసారి గట్టిగా సన్నిహితంగా. అసలు ఎంత బాగా చేసుకొచ్చారు, చాలా బాగుంది. కుట్టి ఏనా వెనక లైటింగ్ ఎక్కువ అయిపోయింది. ఇంకా నీ వైపు తిప్పుకొస్తున్నప్పుడు నీ బనియన్ కలర్ గా ఉంది కదా కనిపిస్తుంది కొంచెం. చాలా బాగుంది, సూపర్ గా ఉంది, వెరీ గుడ్. ఇప్పుడు మెమరీస్ కూడా కనిపిస్తుంది, సూపర్ గా ఉంది, చాలా చాలా బాగుంది, వండర్ఫుల్ వండర్ఫుల్. అదంతా పేపర్ ఒకటి బాక్స్ లాగా ఉంది, పార్సల్ వస్తుంది కదా హోటల్ నుంచి, అవునా? చాలా బాగుంది, వెరీ గుడ్ కుట్టి, గాడ్ బ్లెస్.
బలేగుంది. బాగుంది నానా. ఓకే అమ్మా బాగుంది. మీ దగ్గర ఇంకా పెద్ద బ్యాచ్ ఉంటుందేమో కదా, ఏమందరం వచ్చేసింది మీ మనస్వి అన్నారు. ఎంత హార్డ్ వర్క్ చేశారు, చాలా బాగుంది. వినిసా వీళ్ళిద్దరుని గమ్మోటల్స్ అవి బాటిల్స్ చూసాము, ఐడియా అనుకోండి చాలా బాగుంది నాన్న, వెరీ నైస్. వద్దు పార్టీ ఇవ్వంటే గనక బోల్డ్ లైక్స్ వచ్చేస్తే మన పిల్లలందరికి రేటింగ్ పెరిగిపోతుంది. చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది. అక్కేది తమ్ముడు, తమ్ముడు మెమరీ వస్ చెప్తాడా, డాడీ బాగున్నారా? బాగున్నారు అక్క, లేకపోతే ఆంటీ, ఏదో ఒకటి ఉండాలి కనుక హోంవర్క్ చేసావా? అయ్యో ఎందుకని, రేపు తయారు చేసుకోండి సరేనా? నో ప్రాబ్లం, ఏం పర్లే. వర్క్ మెమరీ వాచ్ రాసుకున్నారా? చేశారు. అబ్బో ఎంత వర్క్ చాలా చాలా బాగుంది, చాలా బాగా చేశారు పిల్లలు, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యూ. ఊహించని హోంవర్క్ ఇదంతా మనం చెప్పింది, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్ మేడం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్, చాలా బాగుంది. నెక్స్ట్ నిమ్మక్క, వీళ్ళందరూ రోజు గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అనిపించుకుంటున్నారు కదా, ఇంకా దీవెనలు వచ్చేస్తున్నాయి వీళ్ళకి. అవునక్క నాకు అదే బాధగా ఉంది ఇప్పుడు, వాళ్ళు ఎవరు అనట్లేదు, వాళ్ళు అందరూ నడుస్తున్నారు. నిమ్మక్క గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అక్క. సరే సార్, ప్రవీణ చెప్పు, చూపించు మా అందరికి, టెన్షన్ పెట్టుకుని నువ్వు లేట్ చేసి వేసింది. గొర్రెలు మేకలు అబ్బబ్బా, చాలా బాగుంది. ఇంటర్నల్ లైఫ్ కూడా ఉంది కింద. డ్రాయింగ్ వస్తే అలా వేసుకోవచ్చు, నాకేమో డ్రాయింగ్ రావట్లేదు, ఏమన్నా చేద్దామంటే ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు, మనం చెప్తే చేసి పెట్టేస్తారు. అయిపోతుంది, టైం అయిపోతుంది. ఈరోజు మైండ్ బ్లోయింగ్ లా చేసుకొచ్చారు. డ్రాయింగ్ క్లాసులు పెడతామా వాళ్ళ దగ్గర, మనం నేర్చుకోవాలన్నా బాగా ఆర్టిస్ట్. ఉదయ్ కుమార్ పాలకొల్లు, ఉదయ్ కుమార్ రాజోలు ఇద్దరు ఉన్నారు మనకు ఆర్టిస్ట్, వాళ్ళతో హెల్ప్ చేసి తీసుకుంటే మనం చేయొచ్చు. ఓ భలే చేశారమ్మా ప్రిస్కిల్లా, నగేష్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్, బాగుంది, వెరైటీ. ఆ బ్లూ కలర్ అంతా అంటించేస్తే ఇంకా ఒకేలా ఉంటది, చాలా బాగుంది అన్న, వెరీ నైస్. గాడ్ బ్లెస్ యూ మిన్ని అక్క. రియా, రియాంచి దొరై, రియా యూకేజీ సి. రియాంచి ఎట్ వెళ్ళిపోతున్నావు? హలో ప్రియాంశి, తెచ్చింది హోంవర్క్ తెచ్చింది. నువ్వు నిలబడు, నిలబడి చూపించు రియా,
నిలబడి నువ్వు నిలబడి వెరీ గుడ్. చిన్నకు పెట్టి నిన్నైతే నిద్రలో లేచింది కదా, మాట వినలేదు ఇవాళ అంతా యాక్టివ్. ఆర్డర్ ఆర్డర్ ఇంకా అంతే. వెరీ గుడ్ దాదా, వెరీ గుడ్ గుడ్ దరే. ఎందుకు రియా అది ఎందుకు చేస్తావు చెప్పు సారు, ఎందుకు అది ఎవరి దగ్గర ఉంటదంట, అది ఎవరి దగ్గర ఉంటుంది మాట్లాడలా, ఇప్పుడు మాట్లాడాలి అసలు ఎవరి దగ్గర ఉంటది అది, మాట్లాడుతుంది చూపిస్తుంది ఏంటో యాక్షన్ అంతే, ఓన్లీ యాక్షన్. ఓకే చాలా చాలా బాగుంది రియా, గాడ్ బ్లెస్ యు. హాయ్ జాయ్, ఏంటి రోజు రూత్ అని పెట్టుకునేసరికి ఎక్కడికో వెళ్ళిపోతుంది వెళ్ళి. లేట్ అయిపోయారండి ఈ రోజు వెళ్ళి. నిన్నమ్మ మరి జాయ్ మళ్ళీ అలుగుతాడు, నువ్వు జాయ్ చూపించేసాక చూపించు అక్క రుత్ అక్క ఆగోయ్. ఇక్కడ కూడా ఉన్నాయి మేకలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి బల్లే బల్లే ఉన్నాయి. ఏది వాడు ఫేస్ చూపించు జాయ్, జాయ్ జాయ్ ఇచ్చేయండి, మా జాయ్ కి జాయ్ ఇచ్చేయండి, ముందు జాయ్ చూపించేస్తాడు. పేర్లు చూసుకుంటున్నారు ఎవరెవరి తెరాలి. రూత్ కూడా వేసేసింది, రూత్ వేసే వేసే జాయ్ చాలా ఒకసారి. అయ్యి బాబు అయ్యి బాబు డబ్బా ఎరుగుపోవాల్సిందే అలా కొడుతున్నాడు. జాయ్ చాలా బాగా తీసుకొచ్చావు జాయ్ నువ్వు, అందుకే నువ్వు అంటే ఇష్టం నాకు, నువ్వు ఎంత బాగా తీసుకొస్తావు అలాగే తీసుకొస్తావారు. బాయ్ చెప్పేస్తున్నాడు అక్క, వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న నెక్స్ట్ అనే. ఏం శాంసియా నలిగేవా? ఓ బలే బలే ఉంది నీది వెరైటీ. ఎందుకని చెవినొప్పి తగ్గిందా, ఇయర్ పెయిన్ తగ్గిందా? సామ్ అన్మ్యూట్ చేసుకో ఒకసారి. అమ్మా శ్యామలా నిర్మమ్మా, సాయంత్రం క్లాస్ లో స్పెషల్ సబ్జెక్ట్ రాసుకోవాలి, పిల్లలు అలిగితే ఏం చేయాలి? తప్పకుండా సాత్విక్ ని మొహం చూపించు సాత్విక్. చాలా చాలా బాగుంది. ఇంకెంతమంది ఉన్నారమ్మా? ఇప్పుడు నవ్వాడు శాంసియా. God bless you, Sam. అక్క ఇంకా అయిపోయారు, ఇంకొక 6 to 7. అయితే ఆకాష్ రెడీగా ఉంది, మనం ఈ రోజు లెసన్ రెడీగా ఉన్నారా? ఎవరు హాయ్ సాన్వి, సూపర్ గా ఉంది నీది భలే కలర్ కలర్. కోర్ట్ల జడ్జ్ ఎలా ఉంటాడు, టేబుల్ అసలు అంతా నిజంగా చాలా బాగుంది సార్. సూపర్ వేయలేదు, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఎలా వచ్చింది బ్లూ కలర్ వేసా? ఓకే చాలా బాగుంది, గాడ్ బ్లెస్ యు, సూపర్ గా ఉంది, చాలా బాగుంది. హాయ్ సాషా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ సాషా. బిజీగా ఉన్న ప్రైజ్ లార్డ్ చెప్పుద్ది. సార్ దాన్ని స్టిక్ చేస్తే బాగుంటది పడిపోకుండా. పిల్లలు మీ దగ్గర అందరు కూడా క్రయాన్స్ షీట్ వైట్ పేపర్ పెన్సిల్స్ అన్ని రెడీ పెట్టుకోండి, అన్న వచ్చేస్తాడు. ఓన్లీ 5 మినిట్స్ లో వర్క్ అయిపోద్ది. సూపర్ గా ఉంది సాషా, చాలా చాలా బాగుంది. మౌంట్ సీనాయ్ చాలా బాగుంది, నీకు తెలుసా అవన్నీ? మౌంట్ సీనాయ్ దగ్గరికి ఎవరు వెళ్ళారు? వాళ్ళని చూపిస్తున్నావు నువ్వు అసలు. ఈరోజు హోంవర్క్ ఏంటి సాషా? ఈరోజు హోంవర్క్ ఎక్కడుంది? ఇంకా ఓపెన్ చేస్తే లాస్ట్ పేజ్ లో ఉంటుంది ఈరోజు హోంవర్క్, లాస్ట్ పేజ్ లో ఉంటుంది చూడు. ఇంకా ఫాస్ట్ గా
ఎన్ని సార్లు తీసిన బుక్ నలగనివ్వకుండా పేజెస్ చాలా బాగా అవన్నీ చెప్పగలవా రోజు మమ్మీకి చెప్తున్నావా నువ్వు అందులో ఏమేమి ఉన్నాయో అన్ని మమ్మీకి చెప్పాలి సాష నువ్వు పర్లేదు రండి సాష ఏమనుకండి సింపుల్ గా ఉంది చెప్పండి పెళ్లికి అందరు చెప్పండి చాలా చాలా వెరీ గుడ్ సాష తల్లి చాలా బాగా చేసావు గాడ్ బ్లెస్ యూ నానా సెలీనా ఉండిపోయింది అలా చేస్తావు సాషా మమ్మీ డాడీ బాగున్నారా మమ్మీకి హెల్ప్ బాగుంది కదా ఓకే అలా ఉంది చాలా చాలా బాగుంది థింక్ 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 చాలా బాగుంది నాన్న వెరీ నైస్ సూపర్ గా ఉంది సూపర్ గా ఉంది ఓకే 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 నెక్స్ట్ మినీ అక్క ఇంకా ఉన్నారు ఇంకా హర్షిత వాళ్ళు ఉన్నారు చాలా బాగుంది ఓకే ఓకే గొర్రెలు కాటన్ కూడా పెట్టింది ఓకే ఓకే చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ నైస్ 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 చాలా బాగుంది గాడ్ బ్లెస్ యూ సూపర్ గా ఉంది సుజన్ ఫెర్లి భలే చేసావు చాలా బాగుంది అప్పుడు ఇది బాగుంది వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యూ అలా ఉడదీయకూడదు పెట్టాలి హాయ్ శిలాని హీరో వేసుకున్నాడు వేషం వేసాడు అంతే బాగుంది నిజంగా చాలా బాగుంది ఓన్ హ్యాండ్ రైట్ డ్రాయింగ్ బాగుంటది అలా చాలా బాగుంది నాన్న చాలా చాలా బాగుంది జోష్ గారు ఓకేనండి మేము అందరం క్వైట్ గా ఉంటాం వెరీ గుడ్ చాలా చాలా అదే మరి అల్లర్ చేశారా వేసేస్తారంటే చెప్తాను చెప్పాను చూడండి పిల్లలు ఎవరు అల్లర్ చేస్తారు చాలా బాగుంది అన్న హాయ్ షెర్లిన్ ఓకే షెర్లిన్ సన్నీ సోని సూపర్ గా ఉంది సూపర్ గా ఉంది చాలా బాగా చేశారు అది కూడా మీరు ఎలా పేపర్ తో రోల్ చేసి చేస్తారా బాగుంది నాన్న చాలా చాలా బాగుంది వండర్ఫుల్ మినీ అక్క చూసేసి ఆబ్సెంట్ అయిపోయినా పర్వాలేదు మీరు అందరూ చూసుకొని మెమరీ వర్క్స్ రాసుకుంటే మీరు లైన్ మిస్ అవ్వకుండా ఉంటారు ఓకేనా డేట్ వేసి మెమరీ వర్క్స్ రాసేయండి హోంవర్క్ చేసినా చెయ్యకపోయినా ఓకేనా అప్పుడు మీ వర్క్ బుక్ లో నుంచి ఆ డేట్ ఆ లెసన్ మిస్ అయిపోకుండా మీరు ఉంటారు కంటిన్యూటీ ఉంటారు ఓకేనా గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ హోప్ఫుల్లీ అందరూ అయిపోయినా ఇంకెవరిదైనా హోంవర్క్స్ మేము చెక్ చేయలేకపోతే మీ కెమెరా ముందు పెట్టండి అందరూ అయిపోయారు ఓకే అందరూ కూడా ఎవరు పెన్సిల్ వాళ్ళు తీసుకోండి ఎవరు ప్యాడ్స్ పట్టుకోండి చక్కగా మీ పెన్సిల్ మీ పేపర్ మీ వర్క్ బుక్ అన్ని దగ్గర పెట్టుకోండి రెడీ స్టార్ట్ గో అక్క చన్నయ్య ఇంకెవరు చూపిస్తున్నారు ఇక్కడ హర్ష ఓ
బాగుంది హర్షిత, వెరీ గుడ్ తల్లి, చాలా బాగా చేసా. వెరీ గుడ్ నాన్న హర్షిత, చాలా బాగుంది, చాలా పెద్దగా, వెరీ గుడ్. ఓకే పేపర్ కదా, గాడ్ బ్లెస్ యూ తల్లి. ఆకాష్ రెడీగా ఉన్నాడు. ఓకే పిల్లలు, మీకు ఏసే మరొక అవకాశం ఇచ్చారు ఇప్పుడు కొత్తగా మనం మీరందరు నేర్చుకోవడానికి. మీరు చాలా బాగా చేస్తున్నారు, అయినా సరే ఇంకా ఇంకా నేర్చుకోవడానికి ఏసే గొప్ప అవకాశం ఇచ్చారు, నేర్చుకున్నాం. ఏసేకి మీరు థ్యాంక్స్ చెప్పాలి. చెప్పమ్మా మొన్న బుక్ చెకింగ్ కూడా రాలేదు మీరు. ప్రతిరోజు వస్తే చాలా బాగుంటది, కొన్ని కొన్ని మిస్ అయిపోతున్నా జోషువా. ఓకేనా, చాలా బాగా వర్క్ చేసావు, వండర్ఫుల్, సూపర్ సూపర్ గా ఉంది, నీ వర్క్ కూడా చాలా బాగుంది. ఓకేనా, ఓకే, వెరీ గుడ్. అంతా పాటు ఉంటే మళ్ళీ హ్యాండ్ రైజ్ చేయక్కల కంటిన్యూగా అలా వెళ్ళిపోతాం, సరేనా? ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. ఆకాష్, ఆకాష్ మిన్ని అక్క, క్లాప్స్. ఓకే స్టార్ట్ చేయాలక్క? ఓకే, మనకి ఒక ఏ ఫోర్ షీట్ కావాలి, ఒక పెన్సిల్, ఇంకా కొన్ని కలర్ పెన్సిల్స్ కానీ క్రేయాన్స్ కానీ ఏదైనా పర్లేదు, కాకపోతే కలర్ పెన్సిల్స్ నేను ప్రిఫర్ చేస్తాను. ఫస్ట్ గా పెన్సిల్ తోటి మీరు ఏదైనా స్క్రిబుల్ చేయాలి, కాకపోతే సర్క్యులర్ గా స్క్రిబుల్ చేయాలి, అంత కాంప్లికేటెడ్ గా ఉండకండి, అంతే అంటే అంత ఎక్కువ ఉండకూడదు, అంటే ఎదుగుంది ఎగ్జాంపుల్ ఎలాగా సింపుల్ గా చేసేయండి. ముందు ఏదైనా ర్యాండమ్ గీతలు గీసండి. ఓకే, ఇప్పుడు మన పని ఏంటంటే ఎగ్జామ్ ప్యాడ్ కి పెట్టమ్మా, అప్పుడు నువ్వు అలా పెట్టి బాగుంది. ఓకే ఓకే, పిల్లలు ఎలాగైనా గీసేసుకోవచ్చు, సరేనా? ఇప్పుడు మనం ఒక దాంట్లోని ఒక్కొక్క దాంట్లోని ఒక్కొక్క కలర్ వేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ రిపీట్ అయినా పర్లేదు, కానీ కలర్ చేస్తున్నప్పుడు ఎలా కలర్ చేయాలో ఒకే ఒక బ్లాక్ కలర్ చేసి చూపిస్తాను. ఈ బ్లాక్ కలర్ చేసి చూపిస్తాను, నేను బ్లూ కలర్ వాడుతున్నాను. మనం కలర్ చేసినప్పుడు ఎప్పుడు సర్క్యులర్ గా కలర్ చేసుకుంటే ఒక కలర్ ఎఫెక్ట్ లాగా వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, సర్క్యులర్ గా చేస్తున్నాను, సర్క్యులర్ గా ఫస్ట్ కొంచెం డార్క్ గా చేసుకోండి, తర్వాత మెల్లగా లైట్ గా చేసుకోవచ్చు. ఓకే, ఎప్పుడు కిందది డార్క్ గా ఉండాలి, తర్వాత పైకి పైకి వెళ్తున్నప్పుడు లైట్ గా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అన్ని ఫోర్ సైడ్స్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు వేరే కలర్ తీసుకోవచ్చు, అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ లైట్ బ్లూ తీసుకుంటున్నాను. ఒక ఎఫెక్ట్ లాంటిది రావాలంటే నేను లైట్ బ్లూ తీసుకుంటున్నాను, లేదంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ గా అలాగే వేసేసుకోవచ్చు. అలాగే వేయాలో నేను చూపిస్తాను, నార్మల్ గా అలా సర్కిల్స్ గా వేయండి, లైట్ లైట్ గా లైట్ లైట్ గా వేసుకోవాలి. ఓకే, బ్లెండ్ అవ్వాలి కొంచెం, ఇక్కడ బోర్డర్స్ ఉంటుంది కదా, ఇక్కడ ఆకాష్ నీ వైపు లాక్కో అమ్మా పేపర్ కొంచెం. ఓకే 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 అక్క, బాగుంది. ఇప్పుడు ఇలాగ చేసేసుకోండి, ఓకే. ఇప్పుడు మీరు మెల్లమెల్లగా అలా అలా లైట్ చేసేసుకోవాలి, మధ్యన చాలా లైట్ గా ఉండాలన్నమాట, చాలా చాలా లైట్ గా ఉండాలి.
ఓకే. మధ్యన ఇప్పుడు లైట్గా ఉండాలి, కొంచెం వేయాలి. ఓకే, ఇప్పుడు ఒక బ్లాక్ అయిపోయింది, ఇంకా కొంచెం స్పెషల్ చేయాలి, ఇంకా కొంచెం అలా అలాగా చేసుకుంటే అయిపోతుంది. ఓకే, ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క బ్లాక్ అలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేసుకుంటే ఒక మంచి లుక్ వస్తుంది. ఎలాగంటే ఇలాగ అవుతుంది, మొత్తానికి అయిపోయిన తర్వాత ఇలాగ అవుతుంది అన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ కలర్ వేసాను, కొన్ని కలర్స్ అయితే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేశాను కూడా. అలా చేసుకుంటే అయిపోతుంది. దీన్ని స్క్రిబ్ల్ ఆర్ట్ అంటారు అన్నమాట. పిల్లలు ఎవరైనా చేశారా, ఎవరైనా ప్రాక్టీస్ చేశారా పిల్లలు? ఇప్పుడు అన్నతో పాటు చేశారా మీరు? శామ్సియాన్ చూపిస్తున్నాడు. ఎవరు చూపిస్తున్నారు? అలెక్స్ మీరు చేయలేదా? చూపించు. ఓకే చేశారు, స్పాట్లైట్ చేస్తున్నాను. ఏది? ఓకే, నువ్వు సెంటర్ లో కూడా డార్క్ చేసేస్తావు. వెరీ గుడ్, అని బాగా చేస్తుంది. అలెక్స్ మధ్యలో కూడా డార్క్ చేస్తాడు. ఓ, రూతన్ చాయ్ కూడా చేశారా? అసలు చూడు ఇక్కడ. అయ్యో, వాట్ ఎ రూత్, వెరీ గుడ్. ఓకే, ఉండు. జయంత్ అండ్ సోనిక వాళ్ళు ఎవరో వేశారు, వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. నిమ్మక్క సూపర్. కొంచెం కింద పెట్టు, కింద పెట్టు. పైది సేమ్ కలర్ తీసుకోవాలి, పై చూపించుకున్నా కింద చూపిస్తాను. కనిపించట్లేదు, కొంచెం కింద పెట్టు అది. ఓకే, చాలా చాలా బాగుంది ఆకాష్, చాలా చాలా బాగుంది. మాకు తక్కువ షార్ట్ పీరియడ్ లో మంచి వర్క్స్ మాకు నేర్పించారు, వండర్ఫుల్ గా ఉంది. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ అక్క. పిల్లలు అందరు చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి అందరు కూడా. రేపు మీరు ఏదైనా ఒక వర్క్ గ్రీటింగ్ చక్కగా అట్లా తయారు చేసుకోండి పిల్లలు. రేపు మీకు మీరుగా ఒక వండర్ఫుల్ గా ఒక మంచి గ్రీటింగ్ తయారు చేసుకోండి పిల్లలు. ఎవరికి వాళ్ళ చూపించాలి అందరికి, రేపు చిన్న గ్రీటింగ్ తయారు చేయండి అలా కలర్స్. సరేనా, వండర్ఫుల్ గా ఉంది ఆకాష్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 80,000. ఓకే సరే పిల్లలు, ఇప్పుడు మనం లెసన్ కి టైం లేదు కదా, అందుకే మనం బేగ లెసన్ లోకి వెళ్ళిపోదాం. కావాల్సిన వెపన్స్ ఉన్నాయి మీ దగ్గర? అక్క అక్క సర్ప్రైజ్, ఈరోజు వచ్చే వాళ్ళు సర్ప్రైజ్ అక్క. ఓకే చూసేద్దాం ఆ ఎవరో వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ అక్క, మారిపోయింది. ఏ బిసక్కేనా? ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ఓకే, లెసన్ నేర్చుకున్నాం ఈరోజు. ఓకే, జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. మహాపరిశుద్ర మీతిగా ఫ్రెండ్స్ మా పొలండి, మీకు ఎలక్కలేని వందనాలు, స్థుతులు, స్తోత్రం చూపించుకున్నాం ప్రభా. ఏమి చూడడం తీసుకున్నాం గొప్ప తండ్రి, మీరు మా పట్ల మా కుటుంబాల పట్ల జరిగిన అద్భుత కార్యాలను బట్టి, క్రియలను బట్టి మీకు ఎలక్కలేని వందనాలు, స్థుతులు, స్తోత్రం చూపించుకున్నాం ప్రభా. ఈ రోజు చెప్పాలి లెసన్ విషయంలో నాయన తండ్రి, మీరే చూడండి, సహాయం చేయండి. నేను కాదే సేమ్ మాట్లాడేది, మీరే పిల్లలతో మాట్లాడమని మీరే కృప చూపించుకోండి. నేను ఆది నుంచి అంత వరకు మీరే అధ్యక్షత వహించుకోండి. నా కొరకు మా కొరకు రాని నజరేడని యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిమలాడి వచ్చి నామన పదం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, బ్లెస్ యాక్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు చేతులు చూపించండి, వాళ్ళని స్పాట్లైట్ చేయండి. ఫస్ట్ టైం అదో నిర్మక ఫస్ట్ టైం హెప్సిబా ఫస్ట్ టైం చూసింది, బ్లెస్ యాక్ని ఫస్ట్ టైం చూసినాడు. ఇంకెవరు చూసారు ఫస్ట్ టైం? ప్రైజ్ ది లార్డ్ హెప్సిబా. నా పేరు బ్లెస్సీ. సమన్విత ఎక్కడ చూసాం? క్యాథరిన్. క్యాథరిన్, క్యాథరిన్, ప్రైజ్ లార్డ్ క్యాథరిన్, హాయ్. ఓకే ఇంకా ఓకే, నేను మీ హోంవర్క్స్ అన్ని చూస్తున్నాను, మీరు నన్ను చూడకపోయినా నేను మిమ్మల్ని చూస్తూ ఉంటాను. ఓకేనా? ఓకే, లెసన్ లోపలికి వెళ్లే ముందు ఒక చిన్న గేమ్ ఆడదాం. అర్థమా? అర్థమా? రెడీయా?
ఓకే మరి మీ బైబిల్స్ చూపించండి నాకు. గేమ్ మీ బైబిల్లోనే ఉంది. ఓకేనా? మీ బైబిల్స్ ని ఒక నిమిషం పిల్లలు. ఓకే మీ బైబిల్స్ ని లాస్ట్ వరకు తిప్పండి. లాస్ట్ లాస్ట్ వెళ్ళిపోండి, లాస్ట్ పేజ్కి వెళ్ళిపోండి. వెళ్ళిపోతే మీకు ఇలాగా మ్యాప్స్ ఉంటాయి, మ్యాప్ ఉంటాయి. ఉన్నాయా మ్యాప్? అందులో క్రొత్త నిబంధన కాలంలో పాలస్తీనా అని ఉంటుంది చూడండి. క్రొత్త నిబంధన అన్ని బైబిల్స్ లో ఉంటుంది. ఎస్ జాయిన్ చూపిస్తున్నాడు. ఎస్ ఎస్ జయంత్ అండ్ సోనిక రైట్. అందరికి మ్యాక్సిమం ఉంటుంది క్రొత్త నిబంధన కాలంలో పాలస్తీనా అని ఉంటుంది. అందులో నుంచి నేను కొన్ని పేర్లు చెప్తాను. అవి ఫస్ట్ మీరు ఎక్కడ అదే లైక్ వెతికి చూపించాలి. ఎస్ యాంజలినా చూసాను చూసాను. ఓకే మరి రెడీగా ఉంటే నేను పేరు చెప్తాను, ప్లేస్ ఎక్కడ ఉందో మీరు నాకు స్పాట్ చేసి చూపించాలి. ఓకేనా? రెడీయా? అర్థమైందా జోయల్? అర్థమైందా? ఎస్ థమ్స్ అప్. ఓకే ఫస్ట్ గలలియా నాకు స్పాట్ చేసి చూపించాలి. హదస్సా చూపిస్తుంది. నా ఎవరైతే చూపిస్తున్నారో వాళ్ళు స్పాట్ లైట్ ఆన్ చేయండి. నీరజ్, ప్రజ్వల, జయంత్, సోనిక. సూపర్. ఎక్కడుంది గలలియా? అన్నా గ్రేస్ కూడా చూపిస్తుంది. రైట్. ఓకే నెక్స్ట్ ఇంకా ఇంకెవరు చూపిస్తున్నారు? ఎస్ రైట్ హదస్ గీత చూపిస్తుంది. వెరీ గుడ్ అన్నా గ్రేస్ మసి కృప. వెరీ గుడ్. ఎస్ గలలియా. ఓకే రైట్. ఓకే నెక్స్ట్ ప్రవీణ సూపర్, ఖుషి జోషి సూపర్. వెరీ గుడ్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను. ఓకేనా? రెడీయా? ఐస్ ఆన్ యువర్ బుక్స్. తానా దగ్గరలోనే ఉంటుంది, మీరు ఎదిగితే త్వరగా దొరికేస్తుంది. తానా. ఎస్ ఎవరు చూపిస్తున్నారు? మళ్ళీ అన్నా గ్రేస్, ప్రవీణ, అదే సకీర్తన. ఓకే అన్నా గ్రేస్ సూపర్. ఎస్ రైట్ తానా. వెరీ గుడ్. ప్రవీణ, జయంత్, ప్రవీణ, జయంత్ అండ్ సోనిక. ప్రవీణ ఎస్ రౌండ్ చుడుతుంది. ప్రవీణ వెరీ గుడ్. ఎస్ అదే సకీర్తన రైట్. సన్నీ అండ్ సోని వెరీ గుడ్. నానా ఏంజలినా వెరీ గుడ్. తల్లి సూపర్ సూపర్ సూపర్. తనిష్క సూపర్. ఖుషి అండ్ జోషి వెరీ గుడ్. నానా వెరీ గుడ్. చాలా స్పీడ్ గా ఉన్నారు అయితే మీరు. ఓకే నెక్స్ట్ది. ఓకేనా? కపెర్నహూము, కపెర్నహూము అది కూడా దగ్గరలోనే ఉంటుంది. కపెర్నహూము అన్నా గ్రేస్ అలంకృత. వెరీ గుడ్. అన్నా గ్రేస్ రైట్. వెరీ గుడ్. జాషువా వెరీ గుడ్. నానా ఎస్ ఐజాక్, బ్లెస్సి, బెంజమిన్. ఐజాక్, బెంజమిన్ అండ్ బ్లెస్సి వెరీ గుడ్. నానా ప్రవీణ. ఓకే ప్రవీణ సూపర్ సూపర్. ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే సూపర్. ఓకే చాలు 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 చాలు. మీరు మీ బుక్స్ తీసేయండి. నేను ఫస్ట్ అడిగిన ప్లేస్ పేరేంటి చూపించద్దు, చెప్పండి. లైక్ మీరు చెప్తే తీసేస్తాం కదా అక్క, అలాగలా గడిగేస్తారక్క. ఊరెళ్ళి వచ్చేసాం, మర్చిపోయా ఊరెళ్ళి వెళ్ళిన ఊరు గుర్తు పెట్టుకోవాలి మీరు. ఫస్ట్ మీరు ఏ ఊరు వెళ్ళారో గుర్తు పెట్టుకోవాలి. ఫస్ట్ మీరు ఏ ఊరు వెళ్ళారు? ఐజాక్, బెంజమిన్, గలీలియా వెళ్ళారు రైట్. ఓకే గలీలియా తర్వాత నుంచి ఏ ఊరు వెళ్ళారు? ఐజాక్, బెంజమిన్. గలీలియా నుంచి ఏ ఊరు వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? గలీలియాలోనే ఒక దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఎస్ కానా. కానా నుంచి ఎక్కడికి వెళ్ళారు? కపెర్నహూము. వెరీ గుడ్. ఓకే పిల్లలు వెరీ గుడ్ సూపర్. ఎస్ ఓకే పిల్లలు చాలా మంది చూపించారు, కాకపోతే కొంతమంది మేము స్పాట్ లైట్ ఆన్ చేయగలిగాము. ఓకే ఇప్పుడు మనం గలీలియా అన్న ప్రాంతంలో లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ నేను వైజాగ్ లో ఉంటున్నాను కాబట్టి నాకు వైజాగ్ లో పేర్లే తెలుసు. గాజువాక తర్వాత కూరున్పాలెం ఇలా ప్లేసెస్ ఎలాగో అలాగా గలీలియాలో కానా, కపెర్నహూము అలా అనమాట. ఓకేనా? ఇప్పుడు కానా నుంచి కపెర్నహూముకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే మాక్సిమం 26 కిలోమీటర్స్, మాక్సిమం కాదు అప్రాక్సిమేట్ గా 26 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ గాజువాక లో నేను బీచ్ ఆర్కే బీచ్ ఇంకా దాటిన తర్వాత అంత దూరం ఉంటుంది. ఓకేనా? లైక్ మీరు ఎజ్యూమ్ చేసుకోవచ్చు ఒకవేళ మీ ఇంటి దగ్గర నుంచి కూడా 20 కిలోమీటర్స్ అంటే అప్రాక్సిమేట్ గా మీరు ఎజ్యూమ్ చేసుకోవచ్చు. అయితే ఇంత డిస్టెన్స్ నుంచి కపెర్నహూము నుంచి కానా వరకు అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ బీచ్ రోడ్ వరకు అలా నడుచుకుంటూ 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 మనిషి వెళ్ళిపోయాడంట.
ఎందుకు వెళ్ళిపోయి నడుచుకుంటూ ఏం చేద్దామా వెళ్ళిపోయాడు అంత దూరం చూద్దామా అసలు ఏంటి ఆ మనిషి అలా నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటి ఎందుకు చూద్దాం ఓకే అసలు జీసస్ హీస్ ఎ నోబుల్ మ్యాన్ సన్ ఓకే అసలు ఈ నోబుల్ మ్యాన్ ఎవరు ఏంటి వీళ్ళ కొడుకు ఏమైంది అనేది చూద్దాం ఓకేనా ఓకే జాన్ చాప్టర్ 4:46-54 ఓపెన్ చేయాలి యోహాన్ సువార్త 4:46-54 వరకు ఓకే జాన్ చాప్టర్ 4:46-54 ఓకేనా నేను ఫాస్ట్ గా చదువుతాను ఒకసారి చూడండి యేసు యూదయ నుండి గలిలియకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్లి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలనని వేడుకొనెను ఓకేనా అంటే ఒక నోబుల్ పర్సన్ ఉన్నారు అంటే ఆయన ఒక ప్రధాని అన్నమాట ఒక మంచి పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఆయన కుమారుడికి ఒంట్లో బాగోలేదు ఆయనకి జ్వరం వచ్చింది ఓకేనా జ్వరం వస్తే జీసస్ యూదయ నుంచి గలీలియా వచ్చారు అంటే గలీలియాలో ఎక్కడ ఉన్నారు ఇప్పుడు కానాలో ఉన్నారు ఓకేనా మీకు గుర్తుంటుంది కదా మీరు ఒకసారి గుర్తు రాకపోతే మీరు మళ్ళీ మ్యాప్ ఓపెన్ చేసుకొని చూడండి ఓకేనా ఇప్పుడు ఈ వ్యక్తి ఉన్నాడు కదా ఈ నోబుల్ మ్యాన్ అయితే ఈ నోబుల్ మ్యాన్ ఇతని సన్ ఎక్కడ ఉన్నారంటే కపెర్నహూమ్ లో ఉన్నారు ఓకేనా టూ డిఫరెంట్ ప్లేసెస్ జీసస్ ఇస్ ఇన్ కానా యేసు ప్రభు వారు కానాలో ఉన్నారు కానీ ఈ నోబుల్ మ్యాన్ అతని కొడుకు ఎక్కడ ఉన్నారు కపెర్నహూమ్ లో ఉన్నారు వీళ్ళిద్దరికి మధ్య డిస్టెన్స్ అప్రాక్సిమేట్ గా 26 కిలోమీటర్స్ ఉండొచ్చు ఓకేనా అయితే ఈ కుమారుడికి జ్వరం వచ్చింది పిల్లలు అయితే ఏం జరిగింది ఈ నోబుల్ మ్యాన్ ఏం చేయాలో తెలియలేదు అంత డబ్బులు ఉన్నాయి అంత ఆస్తి ఉండొచ్చు అన్ని ఉండొచ్చు కానీ తన కుమారుడిని స్వస్థపరచుకోలేకపోతున్నాడు అప్పుడు తనకి ఒకళ్ళు చెప్పారు జీసస్ కానాలో ఉన్నారంట ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తారంట అప్పుడే అంటే జరగక ముందు ఏం జరిగిందంటే యేసు ప్రభు వారు కానాలో కానా వివాహంలో మీరు ఆల్రెడీ లెసన్ వినే ఉంటారు కానా వివాహంలో ఆయన నీళ్ళని ద్రాక్షరసంగా మార్చారు ఆ అద్భుత కార్యం జరిగిందని ఈ నోబుల్ మ్యాన్ కి తెలిసిందనమాట తెలిసి ప్రభు అయితే ఆ యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తే ఎలాగైనా నా కొడుకు స్వస్థపరచబడొచ్చేమో ఛాన్స్ ఉంది కదా నేను ఎందుకు వదులుకోవాలి అనుకొని వెంటనే ఏం చేశాడు కపెర్నహూమ్ నుండి పిల్లలు కనిపిస్తుందా మీకు ఇదిగోండి ఇక్కడ కపెర్నహూమ్ నుంచి కానా వరకు నడుచుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు అంటే ఏంటి మనకు బైక్ ఉండొచ్చు కార్ ఉండొచ్చు ఫాస్ట్ 25 కిలోమీటర్స్ అంటే మనకి ఏముంది జస్ట్ ఒక 20-30 మినిట్స్ మనం వెళ్ళిపోవచ్చు కానీ అప్పట్లో అలా కాదు నడుచుకుంటూ వెళ్ళాలి తన కుమారుడి కోసం ఆ నోబుల్ మ్యాన్ ఏం చేశాడు నడుచుకుంటూ కానా వరకు వెళ్ళి జీసస్ దగ్గర బతిమాలుతున్నాడు బతిమాలంటే చూడండి పిల్లలు ఒకసారి 47వ వచనం నేను చదువుతాను చూడండి అతని స్వస్థపరచవలనని వేడుకొనెను తర్వాత అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నారు వినండి సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రమును నమ్మరని అతనితో చెప్పాను అందుకు అప్పుడు ఆ నోబుల్ మ్యాన్ ఏమంటున్నారంటే అందుకు ఆ ప్రధాని ప్రభువా నా కుమారుడు చావుకు మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను 2 సార్లు వేడుకొనెను అసలు అడగడానికి వేడుకొనడానికి తేడా ఏంటో చెప్తాను చూడండి ఫర్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాక్లెట్ తినాలి అనిపించింది అనుకోండి వెళ్ళి ఏం చేస్తారు అమ్మ నాకు చాక్లెట్ తినాలనిపిస్తుంది అనేది అడగడం వేడుకోవడం అంటే ఏంటో తెలుసా మీ కళ్ళ ముందే మీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ బండి అలా వెళ్ళిపోతుంది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు పరిగెత్తుకొని వెళ్ళి అమ్మ నాకు ఐస్ క్రీమ్ కావాలని ఏడ్చేది వేడుకోవడం నేను ఎన్నోసార్లు ట్రై చేశాను ఆ వేడుకొనేది అనేది నేను చాలా సార్లు ట్రై చేశాను లేని నీళ్ళన్ని తీసుకొచ్చి పెట్టి చేశాను కానీ ఏ రోజు నన్ను నమ్మలేదు అదేంటో తెలియదు వాళ్ళకి వెంటనే పట్టేసేవారు నేను ఆడవట్లేదు సో వేడుకోవడానికి అడగడానికి తేడా మనం బాధతో మనకు కావాలి మనకి జరగాలి అని అనుకున్నప్పుడు మనకి ఆటోమేటిక్ గా మనం వేడుకుంటాం అప్పుడు కూడా జీసస్ ఏమన్నారు మీరు ఆ మహత్కార్యాలు అద్భుత కార్యాలు జరిగితే తప్ప మీరు నమ్మరా అని అన్నప్పుడు కూడా ఆయన ఏమంటున్నారంటే ప్రభా నా కొడుకు చావు ముందే నా కొడుకు దగ్గరికి రండి ప్లీజ్ రండి అని చెప్పి ఆయన అంత తగ్గించుకున్నా అంత నోబుల్ మ్యాన్ ఒక మంచి పొజిషన్ లో ఉన్న ప్రధాని కూడా తను తాను తగ్గించుకొని దేవుని దగ్గర వేడుకున్నాడు ఎలా వేడుకున్నాడు మోకరించి ఆయన దగ్గర వేడుకున్నాడు ఓకే ఎస్ వేడుకున్నారు ఆ తర్వాత ఏం జరిగింది చూద్దామా 50వ వచనం చదువుతున్నాను చూడండి యేసు నీవు వెళ్ళుము
నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. ఏం చెప్పారు యేసు ప్రభు? ఏం కాదు, సరే ఆ దేవుడు అతను చూశాడు. అంత మంచి వ్యక్తి కూడా ఆ దేవుని దగ్గర తను తను తగ్గించుకొని తన కుమారుడు కోసం వేడుకోవడం దేవుడు చూశాడు. మనం కూడా దేవుని దగ్గర అలా ప్రయాసపడి అడిగితే దేవుడు ఖచ్చితంగా మనం ప్రార్థన ఆలకిస్తారు. ఏం జరిగింది అప్పుడు? ప్రధాని అడగడం చూశాడు యేసు ప్రభు. వెంటనే అన్నాడు, సరే నీ కొడుకు బ్రతికి ఉన్నాడు, ఇక్కడ నుంచి లేచి వెళ్ళు, ఏం కాదు నీ కొడుకు బ్రతుకుతాడు, ఏం కాదు వెళ్ళు అన్నాడు. ఏమైంది పిల్లలు, ఎక్కడున్నాడు ఆ కొడుకు? ఎక్కడున్నాడు? కపెర్నహూమ్ లో ఉన్నాడు. కపెర్నహూమ్ లో చావు బ్రతుకుల మధ్యలో జ్వరంతో బాధపడుతూ ఎక్కడున్నాడు? కపెర్నహూమ్ లో ఉన్నాడు. దేవుడు ఎక్కడ చెప్పాడు? కానాలో ఆ మనిషికి చెప్పారు. ఏమని చెప్పారు? నీ కొడుకు బ్రతికి ఉన్నాడు అని చెప్పాడు. వెంటనే సరే అని చెప్పి మళ్ళీ లెగిసి ఆ మనిషి ఆ ఇంటికి మళ్ళీ ఎక్కడి నుంచి మళ్ళీ తన ప్రదేశానికి వెళ్ళిపోయాలి కదా, ఎక్కడ నుంచి మళ్ళీ కానాలో ఉన్న మనిషి ఆ ప్రధాని మళ్ళీ కపెర్న హూమ్కి బయలుదేరాడు. మళ్ళీ నడుచుకుంటూ 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 వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికి దారిలోనే ఆ సేవకులు, నోబుల్ మ్యాన్ ప్రధాని అంటే ఆయన ఇంట్లో చాలా మంది సేవకులు పని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ గబగబ పరిగెత్తుకుని వచ్చి, సార్ సార్ మీ కొడుకు బ్రతికాడు సార్, ఆయన జ్వరం పోయింది, ఎప్పుడు పోయింది, ఎలా పోయింది, ఎక్కడ ఎప్పుడు పోయింది, ఇది కరెక్ట్ గా నిన్న మధ్యాహ్నం 1 గంటకు పోయింది సార్ అంటే, 1 గంటకు నేను కానాలో యేసు ప్రభుతో మాట్లాడుతున్నానే, కరెక్ట్ గా అదే సమయంలో యేసు ప్రభు నా కొడుకు బ్రతికి ఉంటాడని చెప్పారే. స్టక్ స్టక్ అయిపోయింది వాయిస్ రాట్లా. ప్రజలా అక్క తనక సెట్ అవ్వాలి రావాలి. పిల్లలు విన్నారు కదా, ఏసే ఏ ప్లేస్ లో ఉన్నారని చెప్పింది అక్క. వీళ్ళంతా అన్మ్యూట్ చేసిండ్రు, తెలిసిందా ఏ ప్లేస్ లో ఉన్నారో ఏసయ్య? ఓకే వచ్చింది. ఓకే మరి ఆ నోబుల్ మ్యాన్ ఎక్కడున్నారు? ఓకే తెలిసిందా, మీరు చెప్పండి నాకు వాయిస్ తెలిసిపోద్ది చెప్పండి మీ లిప్ మూమెంట్ తోటి. ఓకే 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 ఎవరికి బాగాలేదు అక్కడ, ఎవరికి బాగాలేదు? ఓకే కొడుక్కి బాగాలేదా, తండ్రికి బాగాలేదా? వా వెరీ గుడ్, వెరీ గుడ్. అదే అదే నేను అలాగే అడిగాను. ఓకే భలే చెప్తున్నారు పిల్లలు. అయితే అక్క ఏ రిఫరెన్స్ చెప్పింది బైబిల్లో నుంచి, ఏ రిఫరెన్స్ లోంచి చెప్తుంది అక్క? జాయన్ చెప్తున్నాడు చూడు, ఆకాష్ చెప్తున్నాడు, జాయన్ చెప్తున్నాడు. అది కూడా యాక్షన్ తో చెప్తున్నారు. రావు వెరీ గుడ్ పెట్టండి ఇందాక. ఇప్పుడు అయితే నిజంగా మన పిల్లల్లో టాలెంట్ ఏంటంటే చెప్పగలిగే టాలెంట్ మన పిల్లలకి వస్తుంది కదా, సూపర్ సూపర్. కాబట్టి ఏసై దగ్గరికి వెళ్ళి మనం అడిగితే వేడుకుంటే జరగని కార్యం అంటే ఏది లేదు కదా పిల్లలు. తండ్రి వెళ్ళాడు, ఏసైని అడిగాడు, కొడుకు స్వస్థపరచబడ్డాడు, వెళ్ళేసరికి లేచి కూర్చున్నాడు కదా, ఎంత గొప్ప అద్భుతం, నిజంగా ఆశ్చర్యకార్యం కదా. ఓకే అయితే 5:31 అన్మ్యూట్ చేసుకో, అవట్లేదా అక్క? ఏమని ఉంది పేరు? ఓకే పేరు మారింది అందుకే నాకు అనిపించలేదు. లలిత అంటే సెల్ ఫోన్ లో వచ్చినట్టుంది ఇప్పుడు. ఓకే అక్క చూసుకో ఒకసారి, నేను కోహోస్ట్ కోహోస్ట్ చేస్తాను చూడు. క్షమించాలి పిల్లలు, కొద్దిగా నెట్ ప్రాబ్లం వల్ల డిస్కనెక్ట్ అయ్యింది. సో ఏం జరిగింది పిల్లలు, ఆ నోబుల్ మ్యాన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు నడుచుకుంటూ? ఎందుకు వెళ్ళాడు? తన కొడుకుని స్వస్థపరచుకోవడానికి. తనకు అంత డబ్బు ఉండి అన్ని ఉండి కూడా ఏమి చేయలేకపోయాడు. కానీ ఎప్పుడు ఏం చేయగలిగాడు, ఎప్పుడు ఏం జరిగింది? ఆయన యేసుక్రీస్తుని నమ్మి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఒర పెట్టుకొని ఏడ్చి బతిమలాడుకున్నప్పుడు ఆయన తన కొడుకుని స్వస్థపరచుకోగలిగాడు. చూడండి,
రేపు మీరు ఇలా చేయగలిగితే బాగుంటుంది. అంటే అన్ని పాయింట్స్ ఇంక్లూడ్ చేశాను నేను, లైక్ ఇక్కడ చూడండి. సారీ, ఓకే, కానా కానాలో ఎవరున్నారు? యేసు ప్రభు వారు ఉన్నారు. కపెల్ హోమ్లో ఎవరున్నారు? నోబుల్ మ్యాన్ కొడుకున్నాడు. అయితే స్వస్థత దేవుడు ఎక్కడి నుంచి చేశాడు? పిల్లలు, కానా నుంచి. పిల్లలు వెళ్ళి ఆమె చేసి ప్రేర్ చేసి స్వస్థపరిచారా? ఎలా స్వస్థపరిచారు? నీ కొడుకు బ్రతికి ఉన్నాడు అన్నారు. అంటే ఒక్క మాట ద్వారా. ఆ మాటలో ఎంత శక్తి ఉంది పిల్లలు, దేవుని మాటకి ఎంత గొప్ప శక్తి ఉంది. ఆయనకు ఆ ఉన్న అధికారం బట్టి ఏ డాక్టర్ అయినా, ఏ డాక్టర్ అయినా ట్రీట్మెంట్ చేయకుండా, పర్లేదమ్మా నువ్వు బాగైపోతావు, ఏం కాదు వెళ్ళు అని అంటే మనం ఇంటికి అంత నమ్మకంగా వచ్చేయగలమా? అదేంటి ఈనేం డాక్టర్ అసలా, ఏం ట్రీట్మెంట్ ఏం చేయలేదు బాగైపోద్ది అంటారు, ఏంటి అవుతుందా పిల్లలు? ఈ లోకంలో ఏ డాక్టర్కి అయినా అలా అవుతుందా? కుదరదు. కానీ మన దేవుడు గొప్పవాడు, శక్తివంతుడు, ఆయన మాటలో అధికారం ఉంది కదా. ఎప్పుడైతే ఆ నోబుల్ మ్యాన్ తనకున్నదంతా విడిచిపెట్టేసి వదిలేసి, తనకున్న స్టేటస్ ఆ పవర్ అంతా వదిలేసి దేవుడి దగ్గర మోకరించి వేడుకున్నాడో, దేవుడు ఆయన మరణ ఆలకించి ఆయన మాట ద్వారానే తన కొడుకుని స్వస్థపరిచాడు. ఎక్కడ నుండి? కానాలో ఉండి కపెర్న హోమ్ లో ఉన్న తన కొడుకుని స్వస్థపరిచాడు. చూడండి, లైక్ ఇది ఏంటంటే బ్యాండేజ్ అన్నాను, లైక్ జీసస్ సేవ్ హీల్డ్ అని చెప్పేసి బ్యాండేజ్ అను. ఎగ్జాక్ట్ గా 1:00 జరిగింది కాబట్టి 1:00 అని వేసాను. నెక్స్ట్ ఇది ఎక్కడ ఉంది అంటే జాన్ 4:46-54 లో ఉంది కాబట్టి ఇక్కడ ఇది రాశాను. నెక్స్ట్ ఈ రోజు మెమరీ వర్స్ కీర్తనలు. ఈరోజు మెమరీ వర్స్ వచ్చేసి కీర్తనలు 100:3. యెహోవాయే దేవుడు అని తెలుసుకొనడి, ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము. ఓకేనా? ఏదొకసారి చెప్తారా నాతో పాటు? యెహోవాయే దేవుడు అని తెలుసుకొనడి, ఆయనే మనల్ని పుట్టించను, మనము ఎవరి వారము? ఆయన వారము. ఓకేనా? ఏ జరిగినా, ఏం వచ్చినా, మీరు ఏ పొజిషన్ లో ఉన్నా కూడా దేవుడిని మర్చిపోకండి. నోబుల్ మ్యాన్ నాకేముందిలే, నేను దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, ఏం అవసరం ఉంది, నా కొడుకు నా దగ్గర ఉన్న డబ్బులతో నేను స్వస్థపరిచి చేసుకుంటాను కదా అనుకోలేదు. దేవుడి దగ్గరికి వెళ్ళి మోకరించి తన కొడుకుని స్వస్థపరుచుకున్నాడు. ఆ కొడుకు తన అస్వస్థ నుంచే కాదు, అంటే ఫిజికల్ గా తనకున్న జ్వరం నుంచి విడుదలే కాకుండా తన ఆత్మను కూడా, సాల్వేషన్, రక్షణ కూడా పొందాడు. తన కుమారుడు, తన తల్లి, తన తండ్రి అందరూ, ఆ ఫ్యామిలీ అందరూ కూడా దేవుని నమ్మి బాప్తిసం తీసుకున్నారు. ఎంత గొప్ప విషయమో కదా పిల్లలు. ఈ రోజు మీరు కూడా ఏదైనా విషయం గురించి మీరు ఆలోచిస్తున్నట్లయితే దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయండి. ఓకేనా? వేడుకుంటే దేవుడు మీకు ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తారు. ఓకేనా? రేపు మరి మీరు ఇలా తయారు చేసుకు వస్తారని అనుకుంటున్నారు. దీనికన్నా హార్డ్ గా నేను మీకు ఏమి ఇవ్వను. సింపుల్ గా ఒక వైపు ఏమో లెసన్ గురించి మీకు చూడగానే మీకు కంప్లీట్ గా లెసన్ గుర్తుకొచ్చేయాలి. జాన్ చాప్టర్ 4 తర్వాత కానా నుంచి కపెర్నహూము, కానాలో ఎవరున్నారు? జీసస్ ఉన్నారు. కపెర్నహూమ్ లో ఎవరున్నారు? నోబుల్ మ్యాన్ సన్ ఉన్నారు. ఇదేంటి బ్యాండెడ్ ఏంటి అంటే హీల్, దేవుడు స్వస్థపరిచాడు. ఎగ్జాక్ట్ గా ఏ టైంకి? 1:00. ఇది ఎక్కడ ఉంది బైబిల్లో రిఫరెన్స్? జాన్ చాప్టర్ 4:46-54. ఈ మొత్తం ఇప్పి చూడగానే మీకు లెసన్ గుర్తొచ్చేస్తుంది. నెక్స్ట్ మెమరీ వర్స్ కీర్తనలు 100:3. ఓకేనా? 100వ కీర్తన 3వ వచనం. ఓకేనా పిల్లలు? నేను మీకు పోస్ట్ చేస్తాను, రేపు మీ హోంవర్క్ చూడాలని అనుకుంటున్నాను. ఓకేనా? ప్రే చేస్తున్నామా? శ్యామల క్లోజింగ్ ప్రేయర్ మొత్తం చేసేద్దాం, టైం అయిపోయింది. పిల్లలు ప్రార్థన చేసుకుందాం. ఓకే, ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి, మరి సాయంత్రం సమయంలో ప్రభా మీరు మాకు వినిపించిన గొప్ప సందేశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దగ్గర అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే శక్తి ఉన్నదని మరి ఒకసారి మేము తెలుసుకున్నాం ప్రభా. అందుకు నీకు వందనాలు. మరి బ్లెస్ ఈ రోజు లెసన్ చెప్పడానికి ఆ బిడ్డను వింతగా ఆశీర్వదించిన గొప్ప దేవ, ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వినని బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మరి సండే స్కూల్ అనేక మందికి స్వస్థత అవసరమేంటుండగా ప్రభా, అప్పుడు మేము ప్రార్థించినప్పుడు నువ్వు ఈ రోజు అందరికి స్వస్థత ఇచ్చి గొప్ప రీతిలో వాళ్ళు కూర్చొని ప్రభు వాళ్ళు సంతోషంగా ఉండటానికి వచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి నీకు వందనాలు. అలాగే తండ్రి కార్యక్రమం నడిపిస్తుంటాను అన్నను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ ఉన్నాం తండ్రి. ప్రతి ఒక్కరి విషయంలో ప్రభు మీరే మీ ఆశీర్వాదాలు కుమ్మరింప చేయమని అడుగుచు. ఒక్కొక్కరి గృహంలో తండ్రి నాయన ఎటువంటి ఆపద హాని జరగకుండా, ఎటువంటి వైరస్ ఎంటర్ కాకుండా ఉంటారని కూడా మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మీ చేతుల్లో పెట్టుకుంటున్నాం. మీ కృప, మీ దీవెన, మీ సహాయం, మీ కాపుదలు మాపై ఉంచమని అడుగుచు. మరలా మేము రేపు సాయంత్రం తిరిగి కలుసుకున్న పర్యంతము మీ భద్రతలు మమ్మల్ని అందరినీ భద్రపరచమని అడుగుచు. యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. లార్డ్స్ ప్రేయర్.
పరలోకమందు మాటండి మీ నామం పరిశుద్ధమైన కాక మీ రాజ్యం వచ్చిన కాక మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్టు భూమి అందు నెరవేరును కాక మా అనుదిన ఆహారం నీరు మాకు దయచేయము మరి క్షమించు ప్రకారం మరి క్షమించుము మన శోధనకు తేక కీడు నుంచి తప్పించుము ఎందుకంటే రాజ్యము శక్తి బలము నిరంతరం నిలవై ఉన్నవి తండ్రి ఆమేన్. Lord's Prayer. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. Paramatandrika Prema, Mana Rakshakudaina Yesu Kristu yokka Adbhutamaina Krupa. పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానము ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డకు వారి వారి తల్లిదండ్రులకు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు బంధుమిత్రులందరికీ వారి చుట్టుప్రక్కల ప్రజలకు ఆ విధంగా సండే స్కూల్ టీచర్స్ అందరికీ వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ అందరికీ వారి కుటుంబాలకు సదాకాలం తోడండి వర్ధిల్ల చేయును గాక ఆమేన్.